కోదండ రామ్ గారు తర్వాత సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ఉద్రృతంగా నడుస్తున్న సమయంలో అనేక రూపాల్లో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ఆయన. కోదండ రామ్ గారు కూడా మనతో పాటు టెలిఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కోదండ రామ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. యా కోదండ రామ్ గారు, 7 వసంతాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 7 వసంతాలు అవుతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పాలన ఎలా ఉంది, తెలంగాణ ఏ దిశగా వెళ్తోంది అంటే ఏం చెప్తారు, ఇదే కోరుకున్నారా, ఇలాగే వెళ్ళాలనుకున్నారా? పాలన ఏం బాగాలేదండి. 7 సంవత్సరాలు అనుభవించిన అనుభవించి చెప్తున్నాం మేము. 7 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల పాటు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ప్రభుత్వం ముందు అనేక అంశాల మీద విజ్ఞాపన పత్రాలు ఉంచినాం, అనేక సమస్యలకు పరిష్కారాలను సూచించినాం. మొదట్లో మంత్రులందరూ ఎమ్మెల్యేలు చాలా ఉత్సాహంగా విన్నారు, ఏదన్నా ఉంటే మాతో చెప్తూ ఉండాలి సార్, మేము చేస్తామన్నారు. సంవత్సరం గడిచేసరికి మా చేతిలో ఏం లేదండి, పెద్ద ఆయన చెవులే ఏందో మాట అన్నారు. ఇక ఆయన ఎవరికి దొరకడనేది అప్పటికే స్పష్టంగా తేలిపోయింది. ఇట్లా లాభం లేదండి, ప్రజలకు వెనకటికి రాజులు ధర్మగంట కట్టినట్టు ధర్మ దర్శనానికి అవకాశం ఇవ్వాలని కూడా అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు పనుల మీద ఉన్నారండి, ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు, అవి అయిపోయినాక ధర్మ దర్శనానికి వేలలు ఉంటాయని అన్నారు. కానీ అది 7 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా అవకాశం దొరకలేదు. అంటే మొట్టమొదట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికి మనం చెప్పాలో, ఏం ఎవరు చెప్తే పని అవుతుందో అనేది ఇవాళ అర్థం కావటం లేదు. ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఇక రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక కుటుంబం ఆధారంగా పరిపాలన సాగించటం అనేదే సరి అయినటువంటి పాలన కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నో వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకోవాలి, ఆ వ్యవస్థలకు కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలి. అవి ఏవి లేవు. నిన్న మొన్నటి దాకా మానవ హక్కుల కమిషన్ లేదు, ఇన్ఫర్మేషన్ కమిషన్ లేదు, మహిళా కమిషన్ లేదు, ఫుడ్ కమిషన్ లేదు, ఇట్లాంటివి ఏ కమిషన్లు లేవు. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు కూడా లేరు. ఇది జరిగింది, ఆ వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. పాలన, చట్టబద్ధమైన పాలన, కుటుంబ పాలన, ఇవి ఓకే. ట్యాగ్ లైన్ గా తెలంగాణ ప్రజలకు సమాజానికి మీరు ముందుండి మీలాంటి వాళ్ళు చెప్పారు, తెలంగాణ వస్తే ఇదిగో ఇలా బెనిఫిట్ అవుతుంది, ఇలా బెనిఫిట్ అవుతుందని అన్ని వర్గాల ప్రజలకు చెప్పారు. ఆ బెనిఫిట్ జరుగుతుందా లేదా, జరగాలంటే ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మేము ఆశించినటువంటి బెనిఫిట్స్ అయితే రాలేదండి. ఆ బెనిఫిట్స్ మేము ఏం కోరుకున్నామంటే, అన్నిటికంటే మించి తెలంగాణలో అందరికీ తెలిసిన ట్యాగ్ లైన్ అయితే నీళ్లు నిధులు నియామకాలు. అయితే చాలా మంది మర్చిపోతున్న ఇంకో 2 ట్యాగ్ లైన్లు ఉన్నాయండి ఉద్యమానికి. అందులో ఒకటి అస్తిత్వం, తెలంగాణ చరిత్రను, భాషను, సంస్కృతిని మనం కాపాడుకుంటాము, వాటి ప్రాతిపదికనే తెలంగాణ సమాజం నడుస్తుంది అని అనుకున్నాం. ఆ అస్తిత్వాన్ని అయితే అటకెక్కించేసి, అంటే కేవలం బతుకమ్మ జరుపుకున్నది కాదు, చాలా ఉంది ఈ ప్రాంతానికి అంటూ ఒక ఘనమైన చరిత్ర ఉంది, దాన్ని వెలుగులోకి తెస్తాం, ప్రచారం చేస్తాం. బుద్ధుడు నడయాడిన నేల ఇది, మహావీరుడు కానీ నాగార్జునుడు కానీ సిద్ధాంతాలను రాసినటువంటి నేల ఇది, వాటి మీద పరిశోధనలు జరగాలి, అవి ఏవి జరగలేదు. 5వ కీలకాంశం ఏంటంటే, తెలంగాణ వస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది, మన పాలకులే ఉంటారు. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అన్నారండి, ఎన్ని మీటింగుల్లో మీరు వెతికితే మీకే దొరుకుతాయి. ఇప్పుడు మన రాష్ట్రం వస్తే ఏమి ఇబ్బంది ఉంటుంది, మనమే ముఖ్యమంత్రులం, మనమే ఎమ్మెల్యేలం, మీరు ఇట్లా చెప్తారు, మేము అట్లా కాగిత నిర్ణయాలు చేసి అమలు చేస్తామని అన్న సందర్భాలు ఉన్నాయి. మామూలు ప్రజలు తమ భాషలో 2 చెప్పుకున్నారండి, తెలంగాణ వస్తే ఇజ్జత్తో బతుకుతామన్నారు. 2వది మామూలు మనుషులు మాట్లాడుకున్న 2వది ఏంటంటే, తెలంగాణ వస్తే మన ఇంట్లో మనం ఉంటాం, మన అన్ని మనం అనుభవిస్తామని చెప్పి అన్నారు. ఈ 2 కూడా తెలంగాణ వచ్చినాక సాకల్యం అనేది కాలేదు. ఇజ్జత్తో బతకటం అంటే నువ్వు ఏ ఆఫీస్ పోతే పని అవుతుందనే నమ్మకం లేదు. ఈ చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వము చేయలేకపోయింది. 2వది చాలా కీలకం ఏంటంటే, మనం ప్రజలకు మంచో చెడో ఏదున్నా ఏ సమస్యకైనా వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్తే అయిపోతుంది అనేది రావాలి. ఇట్లాంటివి ఏవి కూడా ఇవ్వాలి లేవండి. 3 సంవత్సరాలు ఒక మాట అండి, 3 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, 3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. పరిష్కారానికి ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం ఒక పద్ధతి ఉంది, ఆ యంత్రాంగాన్ని మీరు ఉనికిలోకి తెస్తే కనీసం ఎవరైనా పోయి ఒక కేసేసైనా న్యాయాన్ని సాధించుకునే అవకాశం ఉంటది కదా. ఇట్లాంటివి ఎన్నైనా ఉన్నాయండి, మీరు చెప్పాలంటే నేను ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎలక్షన్స్ దాన్ని బేస్ చేసుకునే పరిపాలన నడుస్తూ ఉన్న సందర్భంలో
మా చుట్టూ ఉన్న వాళ్ళకు కొంతమంది ఏదో ఆశపడ్డ వాళ్ళకు మేము చేసే పాలన నచ్చకపోవచ్చు వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నట్టు కనిపించకపోవచ్చు కానీ ప్రజలు అది ఫీల్ అవ్వట్లేదు ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంది అనే ఫీల్ అవుతున్నారు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయనే ఫీల్ అవుతున్నారు ఇజ్జత్తో బతుకుతున్నామనే ఫీల్ అవుతున్నారు అందుకే ప్రజలు పదే పదే మాకే ఓట్లేసి గెలిపిస్తున్నారు ఓట్లే కదా ప్రజాస్వామ్యంలో అంతిమంగా రిజల్ట్ అదే కదా దాన్ని బేస్ చేసుకునే కదా నిర్ణయాలు తీసుకుంటామని టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట ఇప్పుడు విషయం ఏంటంటే ఎన్నికలు చాలా కీలకమే కానీ ఎన్నికలు ఏకైకం కావు అది వాళ్ళ మనం ప్రధానంగా గ్రహించాలి ఎన్నికలు ఏకైకం ఎట్లయితేయండి కాకూడదు కదా అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండు ఎన్నికలకు ఎన్నికలకు నడుమ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రయోజనం ఏంటిది ఎన్నికల్లో ఉండే ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక పక్షం అనేది ప్రతిపక్షం అనేది అలా బలంగా కనబడనప్పుడు అధికారంలో ఏ పక్షం ఉంటే ఆ పక్షం గెలుస్తుంటది గెలవనియండి కానీ గెలిచినాం కాబట్టి అన్ని చక్కగా ఉన్నట్టే లెక్క అనుకుంటే చాలా పొరపాటు మనకు ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలు ఎన్నో ఉన్నాయి ఆ లోపాలన్నింటినీ ఇక్కడ ఏకరువు పెట్టడం కూడా సాధ్యం కాదు కానీ ఉన్న ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల రీత్యా ఇవన్నీ పరిష్కారం అయితే అనేది ఎన్నికలు అంటే వ్యక్తీకరించగలుగుతాయనేది సమంజసం కాదు ఆ వాదనను ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ సమాజానికి కోదండరామ్ సార్గా ఉద్యమాన్ని మీరు ముందుండి నడిపించారు ఆ సమయంలో ఉద్యమం పీక్స్ గా ఉన్న సమయంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలకి సార్ మీరు చెప్పారప్పుడు నీళ్లు నిధులు నియామకాలు చాలా చెప్పారు ఇజ్జత్తో బతకాలని చెప్పారు బతుకుతామని చెప్పారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏంటి మా పరిస్థితి అని అనుకునే ప్రజలకు మీరేం చెప్తారు కొత్తగా నేను చెప్పవలసింది కూడా లేదండి ప్రొఫెసర్ జయశంకర్ గారే చాలా స్పష్టంగా చెప్పిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏమన్నారంటే తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం జరగాలి ఆ పోరాటం జరగకుండా ఈ రాష్ట్రం ముందుపడదు అది కష్టమైన పోరాటం కానీ మీరు ఇష్టంగా చేయవలసిన అవసరం ఉంటది అది జరగకుండా మాత్రం ఈ సమాజం ముందుకు పోదన్నారు ఇవాళ అవతరణ దినం రోజు మనం తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమేమి అనుకున్నాయో యాడ్ చేసుకుందామో అవి ఎందుకు అమలు కాలేదో తెలుసుకుందాం సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇది చాలా కీలకంగా జరగవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు దయాకర్ గారు ఆత్మగౌరవం ప్రధానమైన అంశంగా తెలంగాణ